హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రియా ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి వేటలైతే కోసాము, ఇక్కడ ఫంక్షన్ ఎలా జరిగింది అండ్ గుడి ఎలా ఉంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ పెద్దమ్మ తల్లి గుడి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఆదివారం అమ్మవారికి వేటపోతలైతే కోస్తారు. అమ్మవారు ఏది కోరుకుంటే అది తీరుస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. మేము కూడా అమ్మవారికి వేటపోతలైతే కోసాము. ఇప్పుడైతే మేకపోతలను తీసుకుని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేకపోతలను ముందుగా కడిగి బొట్లు పెట్టుకొని వేపాకులు కట్టి అమ్మవారికి చూపించడానికి తీసుకువెళ్తున్నాము. గుడి లోపలికి మేకపోతలు ఎలా ఉండదు, బయట మనకి అమ్మవారి విగ్రహం ఉంటుంది. అక్కడ అమ్మవారికి పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి దండం పెట్టుకొని మేకపోతలను చూపించ అక్కడ మేకపోతలు జలతరిచ్చిన తర్వాత కటింగ్ అయితే తీసుకువెళ్తాము. ఇప్పుడైతే మేకపోతలు కటింగ్ అయితే వెళ్ళాయి. ఇప్పుడు నేనైతే పొంగల్ చేస్తున్నాను అమ్మవారికి బోనం తీసుకువెళ్ళడానికి. మనం ఈ గుళ్ళో ఫంక్షన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ షెడ్స్ ఉంటాయి. 2 వీక్స్ ముందుగా షెడ్స్ అయితే బుక్ చేసుకోవాలి. షెడ్ కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ అండ్ డిపాజిట్ వచ్చేసి మనకి 2000 రూపీస్ అయితే తీసుకుంటారు. మన ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఈ మనీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు. ఇక్కడ పొంగల్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి బోనం అయితే తీసుకుని వెళ్తున్నాము. ఫ్యామిలీ అంతా కలిసి బోనంతో పాటు అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ పువ్వులు అన్నీ తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. లోపల అమ్మవారికి బోనం సమర్పించి దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయటకు వస్తుంటే చీరల కౌంటర్ ఒకటి ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర మనం అమ్మవారికి పెట్టిన చీరనే ఆ కౌంటర్లో అయితే ఇవ్వాలి.
ఇప్పుడైతే వంటలు రెడీ అవుతున్నాయి. మనకి వంటకు కావలసిన సామానం మొత్తం ఇక్కడే ఉంటుంది. దానికి మనం సపరేట్గా మనీ పే చేయాలి. ఇప్పుడైతే రిలేటివ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తున్నారు. వంటలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ చేసేద్దాం. అందరూ భోజనాలు చేస్తున్నారు. మేము ఈ ఫంక్షన్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పటికైతే కుదిరింది. ఈరోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫంక్షన్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. భోజనాలు కూడా చాలా టేస్టీగా వచ్చినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.